हाई फ्रेंड्स, वेलकम टू आनंद सोशल जोन चैनल। वीडियो इपड़े मरक लेटेस्ट अपडेट तो मे मुझे दाखिल संबंधी पूर्ति विवरा एक्सप्लेन एक टापिक मन राष्ट्र में उद्योग संबंधी मरक अपडेट अन्ट साजिक वर्ग वारीगा विधाना लोयर कैडर लो पे काकीनाड आरजेडी प्रकाश डीएओल बदली अदे हौदा गल प्रताप रेड की वैएसआर आरजेडी बाध्यत पाठशाल विद्याशाख पोस्ट प्रभुत्म इष्टाराज्य व्यवहारस्टे तमक नारे तोगे विधानम नच्चन वारे तोगे विधान नचना वारी पोस्ट इच्छे अंदक विरुद्धम विधान अवलंबिस्टी काकीनाड प्रात संयुक्त संचालक मधुसूदन प्रकाश जिला विद्याधिकारी विजय भास्कर लोय कैडर लो पे बदली प्रभुत्म कड़प इंचारज आरजेडी प्रताप नियमित लोयर कैडर निबंधन पक्न पेटिंद मधुसूदन అదే విధంగా తన హోదా కంటే తక్కువ పోస్టులో పని చేస్తున్నారంటూ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ కుమార్ ఇటీవల బదిలీ చేశారు। ఆయన అదనపు డైరెక్టర్ కాక ఆర్జేడి హోదాలో పని చేశారు। ఆయన్ను అంటే ఆయన్ను కాకినాడ నుంచి బదిలీ చేసేందుకు దిగువ స్థాయి పోస్టులో పని చేస్తున్నారు అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు। పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతాప్ రెడ్డి విషయంలో ఈ నిబంధన పాటించుకోలేదు। ఏడి కేడర్లో రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి చైర్మన్గా డైరెక్టర్ గా పనిచేస్తున్న ప్రతాప్ రెడ్డిని అంతకంటే తక్కువ స్థాయి దిగువ ఆర్జేడీ పోస్టులో ఇన్ఛార్జిగా నియమించింది। సంయుక్త సంచాలకుడి హోదా కలిగిన వెంకటకృష్ణారెడ్డి కడప ఆర్జేడీగా పనిచేస్తుండగా ఆయన్ను ఆకస్మికంగా బదిలీ చేసింది। ప్రతాప్ రెడ్డి గతంలోనూ కడప ఆర్జేడీగా పనిచేయగా పలు ఆరోపణలు విమర్శలు ఎదుర్కొన్నారు। ప్రకాశం డీఈఓగా పనిచేస్తున్న భాస్కర్రావు విజయ భాస్కర్ బదిలీ ఉత్తర్వుల్లో తన హోదా కంటే తక్కువ పోస్టులో పనిచేస్తున్నారని పేర్కొంది। ఈ నిబంధన ఒకే సామాజిక వర్గానికి చెందిన మధుసూదన విజయ భాస్కర్కే వర్తిస్తుందా అని ఉద్యోగులు ఇక్కడ ప్రశ్నిస్తున్నారు। వాస్తవంగా కడప ఆర్జేడీగా అదే హోదా కలిగిన వెంకటకృష్ణారెడ్డి పనిచేస్తుండగా ఆయన బదిలీ చేసి మరీ పై హోదా కలిగిన ప్రతాప్ రెడ్డిని ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఇన్ఛార్జిగా నియమించడం వెనుక ఆంతర్యం ఏమిటో అర్థం అవుతుందని చెప్పేసి ఉద్యోగులు అయితే పేర్కొంటున్నారన్నమాట। అంటే ఉద్యోగులకు వారికి అంటే అనుకూలంగా ఉన్నవారికి ఒకలాగా అనుకూలంగా లేని వారికి ఒకలాగా వివిధ నిబంధనలు అయితే విధానాలు అవలంబిస్తారని చెప్పేసి ఉద్యోగులు అయితే మండిపడుతున్నారు। మరి మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి। ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి।